వాళ్ళు క్లియర్గా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆ రోజు డైరెక్టర్ సిఐటిడి సుజయత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే అసలు సిఐటిడి డస్ నాట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ టు ఇవాల్యుయేట్ ద సాఫ్ట్వేర్ ఐటమ్స్ ఒకటి దే కుడ్ ఇవాల్యుయేట్ ద టూల్స్ అండ్ అదర్ మెకానికల్ ఎక్విప్మెంట్ అనేటువంటిది మాత్రమే వారు చెప్పారు అధ్యక్ష ఏదైతే ఈ 245 249 పైచిలి కోట్ల రూపాయలు విలువైనటువంటి సాఫ్ట్వేర్ని తీసుకుంటున్నాం అనేటువంటి మాట ఏదైతే వారు చెప్తా ఉన్నారో అది మేము ఇవాల్యుయేట్ చేసేటువంటి దానికి మాకు ఎక్స్పర్టైజ్ లేదనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 5/12/2015 ఎండి అండ్ సిఇఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఈ సుజేత్ ఖాన్ డైరెక్టర్ సిఐటిడికి ఒక లెటర్ రాస్తారు ఇవాల్యుయేషన్ ఆఫ్ సీమెన్స్ ఏపీఎస్ఎస్డి ప్రాజెక్ట్ బై ఇన్స్పెక్టింగ్ అండ్ ఆడిటింగ్ సెంటర్స్ అనేటువంటిది అంటే ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఆడిట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఒక లెటర్ రాస్తారు అసలు 5/12/2015 సంబంధించి అసలు ఏ సెంటర్ ఎస్టాబ్లిష్ కాలేదు ఎక్కడ కూడా ఏది ఏర్పాటు అవ్వలేదు అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి అంశం 5/12/MD లెటర్ రాస్తే 8/12/2015 డిజైన్ టెక్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి భాస్కర్ అనేటువంటి వ్యక్తి అలాగే సీమెన్స్ పేరు చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మనిషి భావన గుప్తా అనేటువంటి వీరిద్దరూ కూడా వెళ్ళి డైరెక్టర్ సుజేత్ ఖాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి మిస్గైడ్ చేసేటువంటి కార్యక్రమం వారు చేస్తారు అధ్యక్ష ఫైనల్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ సుజేత్ ఖాన్ గారు 22/3/2016 వారు రిపోర్ట్ ఇస్తారు వితౌట్ వెరిఫైయింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఎస్టిమేషన్ షేర్డ్ బై భావనా గుప్తా అంటే ఈ భావనా గుప్తా అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సుమన్ బోస్కు సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఈ ఎస్టిమేషన్ షేర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది వారి స్టేట్మెంట్లో ఇందులో క్లియర్గా వారు ఎక్కడ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ కానీ ఇండిపెండెంట్ అసెస్మెంట్ కానీ వారు ఎప్పుడు వారు చేసినట్టుగా ఎక్కడ చేసినట్టుగా కూడా వారు చెప్పింది లేదు వారు చేయలేదు అనేటువంటిది కానీ 2016/22 మార్చ్ ఆ రోజుకి అప్పటికే 337 కోట్ల రూపాయలు అప్పటికే ట్రాన్స్ఫర్ అయిపోయింది డిజైన్ టెక్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి 337 కోట్ల రూపాయలు అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పోయింది 22/3/2016 తర్వాత మరో 34 కోట్ల రూపాయలు అంటే వెరిసి మొత్తం అంతా కలిపి 331 కోట్ల రూపాయలు ఏదైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇదంతా కూడా డిజైన్ టెక్ సిఐటిడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కన్నా ముందే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫండ్స్ ఆ సంబంధించినటువంటి సంస్థకి తద్వారా వారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయింది అనేటువంటిది అంతా క్లియర్గా తెలుసు ఎందుకు అనవసరంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష రెండోది సీమెన్స్ సంబంధించినటువంటి సంస్థ నుంచి లక్షలాది మంది పిల్లలకి ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాం లక్షలాది మంది పిల్లలకి ట్రైన్ చేసామనేటువంటి మాట పదే పదే చెప్పేటువంటి కార్యక్రమం వారు ఏదో పిల్లల్ని తీసుకొని వచ్చి మాట్లాడించేటువంటి కార్యక్రమం వారు ఏది చేస్తూ ఉన్నారు సీమెన్స్ వెబ్సైట్లో అధ్యక్ష ఎక్కడ కూడా దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీమెన్స్ వెబ్సైట్లో ఎక్కడ లేదు మిగిలినటువంటి రాష్ట్రాలు గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం సీమెన్స్ వెబ్సైట్లో దేర్ అవైలబుల్ అధ్యక్ష మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఒకవేళ 3000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో గ్రాంట్ ఇన్ ఎయిడో గ్రాంట్ ఇన్ కైండో ఏ రకంగానైనా ఇచ్చిండుంటే వారి వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా అక్కడ మనకి చూపించాలి కదా అధ్యక్ష కానీ గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చెప్తే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మెన్షన్ చేసింది లేదు రెండోది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా వారు ఇచ్చినటువంటి రిటర్న్ స్టేట్మెంట్లో కూడా అసలు సీమెన్స్ సంస్థకు సంబంధించినటువంటి ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ గ్రాంట్ ఇన్ కైండ్ కానీ ఇటువంటివి మాకు లేవు అనేటువంటిది వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష సరే ఈ రకంగా ఉన్నప్పుడు మరి లక్షల మంది విద్యార్థులు చేస్తూ ఉన్నారు అనేటువంటి దానికి కూడా వారు సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి 2014 నుంచి 2019 మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ దీని నుంచి స్కిల్ డెవలప్మెంట్ దీని నుంచి
విడుదల చేసినటువంటి బడ్జెట్ని ఒకసారి మీ ద్వారా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమం అధ్యక్ష. 2014-15కి సంబంధించి 3,44,00,000 రూపాయలు, 2015-16 ఏదైతే పీరియడ్ ఆఫ్ క్రైమ్, చంద్రబాబు నాయుడు ఏదైతే డబ్బులు కొట్టేసినటువంటి సందర్భంలో 383 కోట్ల రూపాయలు, ఆ 2015-16 సంవత్సరంలో 5 పర్యాయాలు ఏదైతే వారు డబ్బులు విడుదల చేశారో, 31/3/2016 లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అమౌంట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ ఇయర్కి సంబంధించి 383 కోట్ల రూపాయలు, 2016-17కి సంబంధించి 110.81 కోట్ల రూపాయలు, 2017-18 సంబంధించి 93 కోట్ల రూపాయలు 97 లక్షలు, 2018-19కి సంబంధించి 154.24, మొత్తం కలిపి 5 సంవత్సరాల్లో 745 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటిది ఉంది అధ్యక్ష. అందులో 370 కోట్ల రూపాయలు కొట్టేసిన డబ్బులు అధ్యక్ష. ఒకవేళ సీమెన్స్ సంస్థ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలకి వారి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చిండుంటే ఈ చూపించినటువంటి 745.66 కోట్ల సీమెన్స్ నుంచి ఇచ్చినటువంటి వాటా ఎంతో చెప్తే సరే ఆ వాటాతో సీమెన్స్ సంస్థ ట్రైనింగ్ ఇచ్చింది అనేటువంటిది మనం జస్టిఫై చేయడానికి ఉంటుంది అధ్యక్ష. ఈ డబ్బు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సంబంధించింది, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు. ఈ 745.66 కోట్ల రాష్ట్ర ఖజానా నుంచి పెట్టి మనం ఖర్చు పెట్టి అందులో 300 సగం డబ్బు ఆయన కొట్టేసి తిరిగి మళ్ళీ సీమెన్స్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, సీమెన్స్ నుంచి సర్టిఫికేషన్ చేస్తూ ఉన్నాం, సీమెన్స్ నుంచి మేము ఇతరితర లక్షలాది మంది పిల్లలకి మేము ట్రైనింగ్ ఇచ్చామనేటువంటి మాట వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సీమెన్స్కి సంబంధించినటువంటి సంస్థ ఒక రూపాయి పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెట్టినటువంటిది ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సందర్భం కానీ లేదా బయట కానీ ఖర్చు పెట్టినటువంటిది ఎక్కడ కూడా లేదు అనేటువంటిది మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. పోనీ వీరు కొనుగోలు చేసాం లేకపోతే వారు ఇస్తూ ఉన్నారు అనేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే వారు చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోనీ ఎక్కడన్నా ఏదన్నా ఉందా అని చెప్పి ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళాము అధ్యక్ష. సీమెన్స్ సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్తే ఇది సీమెన్స్ అఫీషియల్ వెబ్సైట్ అధ్యక్ష, గ్లోబల్ వెబ్సైట్ అధ్యక్ష. ఇది అకాడమిక్ సంబంధించి ఇంజనీరింగ్ స్టూడెంట్ సాఫ్ట్వేరు ఇతరితర వాళ్ళకి అకాడమిక్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించి అందులో క్లియర్గా వారు వెబ్సైట్లో అఫీషియల్గా మెన్షన్ చేసింది అధ్యక్ష. ఒకసారి ముందుకి వి ప్రొవైడ్ అ రోబస్ట్ సెలక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ స్టూడెంట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్ప ఎవరన్నా అన్నాడు కదా అధ్యక్ష, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదక్ష, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఫ్రీ అధ్యక్ష. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈ యూరో లాటరీ స్కీమ్ అంతా తీసుకుని వచ్చి మేము 300 ఇస్తాం మీరు 3,000 ఇవ్వండి, మేము 3,000 ఇస్తానన్నారని చెప్పి మేము 300 ఇచ్చాం, ఈ 3,300 కోట్లు ఖర్చు పెట్టి మేము లక్షలాది మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం, 6 సెంటర్లు క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఒక పెద్ద బోగస్. ఇది క్రియేట్ చేసి డబ్బు కొట్టేసేటువంటి దానికి ఒక మోడస్ ఆపరాండిని క్రియేట్ చేసుకున్నాడు. అందులో భాగంగా పోనీ ఏదన్నా ఉందా అని చెప్పి చూస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తామనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. అందులో ఏ సాఫ్ట్వేర్లు ఉన్నాయనేటువంటిది నెక్స్ట్ స్లైడ్. ఈ క్యాడ్, క్యామ్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ క్యాడ్, క్యామ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టు వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటువంటి దానికి, వారు నేర్చుకునేటువంటి దానికి, సర్టిఫికేషన్స్ తీసుకునేటువంటి దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీమెన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నటువంటిది ఇది అనేటువంటిది వారు గమనించాలి అధ్యక్ష. దీన్ని అనవసరంగా సీమెన్స్ ద్వారా మేము 1,000,000 మందికి 1,00,000 మందికి మా వల్లే మేము ట్రైనింగ్ ఇచ్చామనేటువంటిది ఎక్కడ కూడా లేదు. పైన బోర్డు మాత్రమే వారు 4-5 ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ పైన సీమెన్స్ అనేటువంటి బోర్డు మాత్రం పెట్టుకున్నారు తప్ప సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఈ రాష్ట్రంలో ఏ రూపంలో కూడా రాలేదు. కేవలం ఆ పేరు చెప్పి మాత్రమే ఈ 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు అనేటువంటిది వ్యవస్థలన్నీ నమ్మాయి కాబట్టే ఈరోజు శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్నాడు అధ్యక్ష. అది కూడా చెప్పాను సార్, సీమెన్స్ సంస్థ క్లియర్గా మెన్షన్ చేసింది ఇచ్చినటువంటి వారి స్టేట్మెంట్లో వారు చెప్పడం జరిగింది ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ కూడా మాకు లేవు, ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ ఎక్కడ గ్రాంటీన్ ఎయిడ్ కానీ గ్రాంటీన్ గైడ్ అనేటువంటిది అసలు మా దగ్గర లేదు అనేటువంటిది సీమెన్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష. సో ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా సీమెన్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చాం, సీమెన్స్ నుంచి ఇవన్నీ చేసాం,
సిమెన్స్ నుంచి ఎంతమంది మేము ట్రైనింగ్ ఇచ్చాం, స్కిల్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ రెండు అంశాలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నారు. ఈ స్కిల్ దాని మీద ట్రైనింగ్ అవుతూ ఉంటాయి, స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి రెండు రోజులు కస్టడీ ఇస్తే అధ్యక్ష, కొన్ని మీడియాలో నిన్న మొన్న చూస్తాను అధ్యక్ష, వాళ్ళు అనేది ఏంటంటే సిఐడి వారు వారిని ఇంటరాగ్రేట్ చేస్తున్నారు అనేది మనకి వచ్చింది అధ్యక్ష. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఎలివేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సిఐడిని ఇంటరాగ్రేట్ చేస్తున్నాడు అనేటువంటి చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అంటే ఆయన ఈయన తిరిగి వీళ్ళు ప్రశ్నలేస్తున్నాడు, ఆయన ప్రశ్నలేస్తుంటే వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒక పేపరు ఏదో పెట్టి ఆయన తిరిగి క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే ఎలివేషన్ ఇస్తున్నారు. సరే, ఇంకా ఆయన ఎలివేషన్ సంగతి మనం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, ఇందులో 114 కోట్ల రూపాయలు ఆయన డబ్బు కొట్టేశాడు అనేటువంటిది స్కామ్ అధ్యక్ష. ఇది 2021లో మా ఎండి ఏపీఎస్ఎఫ్ఎల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వివిధ కేసులన్నీ కూడా వివిధ సెక్షన్స్ అన్ని నమోదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. పీరియడ్ ఆఫ్ అఫెన్స్ 2015 సెప్టెంబర్ నుంచి ఎగ్జిక్యూషన్ 2018 వరకు ఇచ్చినటువంటి. దీని గురించి చెప్పే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే అంశం మీద 2016 సంవత్సరంలో ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినటువంటి మాటలను మీ ద్వారా ఒకసారి ప్రజలకు చూపించాలన్నటువంటిది ఆలోచన. అసలు ఆయన మాట్లాడినటువంటి ఆ 5 నిమిషాలు క్లిప్ చూసిన తర్వాత అధ్యక్ష, ఇంకా నేను ఎక్కువగా చెప్పాల్సినటువంటి పని లేదు, ఒకసారి మీ ద్వారా ఆ క్లిప్ని ప్లే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే నిజంగానే ఏమి అర్థం కాలేదు. అసలు ఏ రకంగా చెప్తారు అని అంటే, కోర్ డాష్ బోర్డు తన హయాంలో తాను పెట్టింది ఇంతకు ముందు లేదన్నట్టుగా. ఇంతకుముందు అసలు కోర్ డాష్ బోర్డు అనేది పేరు మార్చాడు కోర్ డాష్ బోర్డు అని చెప్పి. ఇంతకుముందు పాలకులు వేరే పేరు పెట్టేవాళ్ళు, ఈయన పేరు మార్చి దాన్ని కోర్ డాష్ బోర్డు అని పెట్టాడు. అది పెట్టాడు కాబట్టి ఇంకా తానే దాని కోర్ డాష్ బోర్డ్ తీసుకొచ్చాను, టెక్నాలజీ మొత్తం తనే అన్నట్టుగా. సెల్ ఫోన్ ఏమాదిరిగా పనిచేస్తుంది, సెల్ ఫోన్లో యాప్లు ఏమాదిరిగా మనం అంతా ఏలు పెట్టి ఎలా నొక్కాలి, అలా నొక్కితే దానివల్ల జరిగే మేలు ఏమిటి అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తూ ఉంటే, ఆ సెల్ ఫోన్ కనిపెట్టినోడు, ఆ యాప్లు కనిపెట్టినోడు, ఆ యాప్లు దాంట్లో పెట్టినోడు వాళ్ళు గొప్పనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలా 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 చేయొచ్చు అని చెప్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు గొప్పనో నాకైతే అర్థం చేయక అర్థం కాలేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది అధ్యక్ష, నిజంగా ఆయన ఎందుకు ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తెస్తా ఉన్నాడు? కారణం ఏంటంటే, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా టీవీ ఛానళ్ళన్నీ నియంత్రించేందుకు, టీవీ ఛానళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏది చూపించినా కూడా వెంటనే వాటిని కట్ చేసే కార్యక్రమం ఎలా చేయగలుగుతామన్నది పూర్తిగా చేసేందుకు తీసుకొస్తా ఉన్న కార్యక్రమం ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. చివరికి అధ్యక్ష, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా మాట్లాడుతూ ఉన్నారో, నిజంగా ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది ఏ రకంగా ఈ 333 కోట్ల రూపాయలు ఏ రకంగా ఏ కంపెనీలకు ఇచ్చాడు, ఆ ఇచ్చినది ఎంత దారుణంగా ఇచ్చాడు, ఎన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నది నేను 5 నిమిషాల్లో చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, చౌక దుకాణాలలో ఈ పాస్ అని ఈ మధ్యకాలంలో మనం చూసాం అధ్యక్ష, ఈ పాస్ యంత్రాన్ని అమర్చడంలో వైఫల్యం చెందిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే సంస్థ చంద్రబాబు నాయుడు గారు హయాంలో 11 మే 2015 బ్లాక్ లిస్ట్ చేశారు అధ్యక్ష. మరి ఇదే టెరా సాఫ్ట్వేర్ ఏదైతే ఈ పాస్ యంత్రాలను సప్లై చేయడంలో ఏదైతే విఫలమైందో, అదే సంస్థకు ఇవాళ ఫైబర్ గ్రిడ్ పనులను 333 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, హెరిటేజ్ ఫుడ్ సంస్థతో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ టెరా సాఫ్ట్వేర్ సంస్థకు ఉన్న అనుబంధం కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ టెరా ఈ హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి అధ్యక్ష టెరా సాఫ్ట్వేర్కు ఉన్న సంబంధాలు ఏ రకంగా ఉన్నాయనంటే అధ్యక్ష,
ఇదే హరికృష్ణ ప్రసాద్ ఇదే హరికృష్ణ ప్రసాద్ చేసిన నిర్వాకం ఒకసారి చూడండి అధ్యక్ష. ఇదే హరికృష్ణ ప్రసాద్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముంబైలో ఇదే హరికృష్ణ ప్రసాద్ ఈవీఎం మిషన్ను దొంగతనం చేస్తూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, అందరికీ అసెంబ్లీ కూడా తెలియాలి. ఇదే హరికృష్ణ ప్రసాద్ ముంబైలో ఈవీఎం మిషన్ దొంగతనం చేస్తే ముంబై పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదైన పరిస్థితి అధ్యక్ష. ఇదే హరికృష్ణ ప్రసాద్ కు సంబంధించి ఇదే హరికృష్ణ ప్రసాద్ కు సంబంధించిన సంస్థలకు ఇచ్చారు అధ్యక్ష, అందుకనే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ప్రభుత్వం అధ్యక్ష ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టి తొలిదశ పనుల్లో భాగంగా 333 కోట్లు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది అధ్యక్ష. మంచిది. ఈ ఆదేశించడానికి దీన్ని పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ 26 ఆగస్టు 2015 ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఈ ఉన్నత స్థాయి కమిటీలో వ్యక్తి ఎవరో తెలుసా అధ్యక్ష? ఈయన ఈ ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడు ఎవరో తెలుసా అధ్యక్ష? వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యునిగా ప్రభుత్వం నియమించింది అధ్యక్ష. ఈయన టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఈయన సిస్టర్ కన్సర్న్ కంపెనీ టెరా సాఫ్ట్వేర్ అధ్యక్ష. ఈ టెరా సాఫ్ట్వేర్ కు ఈయన వర్క్ ఇప్పించేశాడు అధ్యక్ష. నిజంగా ఈయనే పర్యవేక్షణ కమిటీ సభ్యుడు, పర్యవేక్షణ కమిటీలో సభ్యుడు. ఈయనకు సంబంధించిన సంస్థ సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఈ టెరా సాఫ్ట్వేరు. ఈ టెరా సాఫ్ట్వేర్ కు వర్కులు ఇచ్చేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30వ తేదీ వరకు టెర్రా సాఫ్ట్వేర్ లోను కూడా డైరెక్టర్ గా పనిచేశారు అధ్యక్ష. ఇంకా ఈయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళు టెర్రా సాఫ్ట్వేర్ లో కూడా డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు అని, డైరెక్టర్ గా 30 సెప్టెంబర్ 2014 వరకు డైరెక్టర్ గా పనిచేస్తా ఉంటే అదే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఫైబర్ ఆప్టిక్ 333 కోట్ల వర్కులు ఏకంగా అప్పజెప్పేశారు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఈ రకంగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ చంద్రబాబు కుటుంబంతో ఉన్న ఇంతటి సన్నిహిత సంబంధాలన్నీ తేటతెల్లం అవుతా ఉంటే ఏ రకంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీగా జరిగాయి, ఏ రకంగా వర్కులు ఇస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇది సబబు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. ఇవాళ ఈయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అవినీతిని ఎక్కడ జరిగినా కూడా పెన్షన్ ఎవరో ఇళ్ళ విషయంలో ఏదో ఒకడో వారో ఇల్లు ఏదో కట్టుకుంటే అవినీతిని కట్ చేయాలంటారు. మైకీ లేదు అధ్యక్ష, అధ్యక్షుడు మైక్ కట్ చేయకపోయినా ఏబిఎన్ ఛానల్ మైక్ కట్ చేస్తూ ఉంటే ఎంత బాగా పనిచేస్తా ఉందబ్బా ఇదంతా. అధ్యక్ష, ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి గురించి తాను మాట్లాడుతూ పెన్షన్ ఏదో ఒకడో ఆరో ఎక్కువ తీసుకుంటే ఆ అవినీతి జరగకుండా కట్ చేయాలంటాడు, ఇళ్లలో ఏదో ఒకడో ఆరో ఎక్కువ తీసుకుంటే అవినీతి జరగకుండా కట్ చేయాలంటాడు, మరి ఆ బీదోడు ఏదో అవినీతి కాస్త కూస్తూ చేస్తే కట్ చేయాలని చెప్పి అంత ఆరాటపడతా ఉన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అవినీతిని నిజంగా ఆయనే దగ్గరుండి అవినీతి చేస్తూ ఉంటే ఈ అవినీతిని ఎవడు కట్ చేస్తాడు అధ్యక్ష? ఇంత అధ్యక్ష చూసిన తర్వాత అప్పుడే వచ్చింది, అప్పుడే గ్రహించారు అధ్యక్ష, అప్పుడే చెప్పారు అదే అన్నా అధ్యక్ష. అప్పుడు చెప్పిన తర్వాత సార్ మాట్లాడింది ప్రజలందరూ కూడా విన్నారు, ఆ రోజు కూడా చెప్పారు సరే. ఆ రోజు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి తప్పులన్నింటి కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా ఉంది, ఇవన్నీ మనం టేకప్ చేసాం అధ్యక్ష. అయితే మొట్టమొదటిగా అసలు ఈ స్కామ్ టేకప్ చేద్దాం, ఇందులో ఇలా డబ్బులు కొట్టేద్దాం అనుకునేటువంటి క్రమంలో మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటంటే అధ్యక్ష, ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని మెంబర్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్ స్లైడ్ పెట్టింది సార్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వారి ఆఫీస్ నుంచి అభిష్టా అనేటువంటి ఆయన ఓఎస్డి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్స్ టు ఇంక్లూడ్ మిస్టర్ హరికృష్ణ ప్రసాద్ వేమూరు యాజ్ అ మెంబర్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద మానిటరింగ్ ఆఫ్ మిషన్స్
for the development of ICT industry in the state of Andhra Pradesh by right of the member proposed and cheppi mukhyamantri sthanamlo aro Chandrababu Naidu garu secretary IT and EC department ki varu OSD dwara pampichinatvanti lekha adhyaksha ante Vemuri Harikrishna Prasad అనేటువంటి వ్యక్తి మెంబర్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్కి ఉండాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రస్తావించినటువంటి దాంట్లో అలాగే ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలో ప్రధానమైనటువంటి ముద్ద అధ్యక్ష తర్వాత అలాగే దేవినేని సీతారామయ్య ఈయన కూడా హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసాడు అధ్యక్ష ఈ టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థకి 30 సెప్టెంబర్ 2000 నుంచి 30 సెప్టెంబర్ 2014 సంవత్సరం వరకు దాదాపు 14 సంవత్సరాల పాటు ఈ టెరాసాఫ్ట్ సంబంధించినటువంటి సంస్థకి డైరెక్టర్గా పనిచేశాడు అధ్యక్ష ఆయన ఆడిటర్ మీకు ఆడిటర్ అదే అధ్యక్ష మీ అంత డీటెయిల్ తెలియదు అధ్యక్ష తర్వాత అలాగే ఆయన ఏ సంస్థల్లో ఈ దేవినేని సీతారామయ్య ముఖ్యమంత్రి గారు ఇందాక వారి స్పీచ్లో మనం వీడియోలో చూసిన దాంట్లో ఈ దేవినేని సీతారామయ్య అనేటువంటి వ్యక్తి ఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు అనేటువంటిది అధ్యక్ష హెరిటేజ్ ఫుడ్స్ 1992 నుంచి 2020 సంవత్సరం వరకు టెరాసాఫ్ట్ ఇందాక మీకు చెప్పినట్టు 30 సెప్టెంబర్ 2000 నుంచి 2014 అలాగే చాలా హెరిటేజ్లు ఉన్నాయి అధ్యక్ష హెరిటేజ్ న్యూట్రీవిట్ హెరిటేజ్ ఫైన్ లీజ్ లిమిటెడ్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చాలా హెరిటేజ్లు ఉన్నాయి అధ్యక్ష ఈ అన్ని సంస్థల్లో వారు డైరెక్ట్గా పనిచేశారు అధ్యక్ష తర్వాత వీరిద్దరూ అంటే వీరి క్రమంలో ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ పోనీ ఈయన ఏమన్నా పెద్ద మనిషి ఈయన దేశాన్ని ఉద్ధరించినటువంటి నాయకుడు దీని మీద ఏమన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి కొంచెం చూద్దామని అంటే ఈయన గురించి కొడితే ఇదేదో బయటపడింది అధ్యక్ష హ్యాక్ బీబీఎం బట్ టెఫ్ కేస్ బుక్ చంద్రబాబు నాయస్ టెక్ అడ్వైజర్ ఈయన తాలూకు అడ్వైజర్లు అందరూ ఈ మేధావులు అధ్యక్ష ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయాలి ఈ నెల్లి ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేను చెప్తానంటే ముందు ఈయన మీకు కేసు బుక్ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కేసు బుక్ చేసింది అధ్యక్ష ఒక ఈవీఎంలు దొంగని తీసుకొని వచ్చి ఈరోజు టెక్ అడ్వైజర్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి పెట్టి ఈ స్కామ్ అంతటికీ కూడా ఈయనతో నడిపించేటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష ఇది ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అధ్యక్ష ఈ పెద్ద మనిషి అని అధ్యక్ష వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏ కమిటీల్లో ఉన్నారని అంటే ఈ సంబంధించినటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి 24,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ ఏదైతే లైన్స్ మనం వేయాల్సినటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్లో ఈ టెక్నికల్ కమిటీ అధ్యక్ష టెక్నికల్ కమిటీలో కె సాంబశివరావు బీసీఎన్ ఎండి ఇన్క్యాప్